హలో అండి, వెల్కమ్ టు దిషు ఫుల్ జంక్షన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో చేస్తారు కదండి, ఫూల్ మఖానా కర్రీ. ఈ ఫూల్ మఖానా కర్రీ ఎలా ఈజీ వేలో చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం 1 టీ స్పూన్ గసగసాలు, 8 జీడిపప్పులు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టాలండి. ఈలోపు ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు జీడిపప్పులు వేపుకుంటున్నాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకుని ఫూల్ మఖానా 2 కప్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అవి ఇదే బటర్లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అవుతాయండి, ఫస్ట్లో మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్, పొడవుగా చిలికలుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు టొమాటోస్ లేదా 2 చిన్న చిన్న టొమాటోస్ వేసుకుని అవి మగ్గించేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం నానబెట్టుకున్న గసగసాలు, కాజు వేసుకుని 4 ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లో రుబ్బుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి కదండి, ఇందులో మసాలాలు యాడ్ చేద్దాం. 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీరా పొడి, 1/2 స్పూన్ కారం. కొంచెం స్పైసీగా తిందామనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ వాటర్, కొద్దిగా వాటర్ టమాటోస్లో మసాలాలో. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల మసాలా అలాగే టొమాటోస్ గ్రేవీ బాగా కుక్ అవుతుంది. 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. అలాగే మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. గసగసాలు, 2 కొబ్బరి అలాగే జీడిపప్పు పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల గ్రేవీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా కొంచెం వాటర్, ఎంత అవసరం ఉంటుందో 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని మనకి లేదా గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. చూడండి, గ్రేవీ చాలా థిక్ అయింది కదా, చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఫూల్ మఖానీ ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసుకుని కర్రీలో గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి, అది కుక్ అయినాయో లేదో, మెత్తబడినాయో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత వేపుకున్న జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, కట్ చేసిన కొరియాండర్ లీవ్స్తో మనం గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడం. చూసారుగా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి. ఈ కర్రీ రైస్లోకి అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.